పట్టుకునేది వాళ్ళ అమాయకులు వాళ్ళ చిన్న పిల్లలు వాళ్ళు మైనర్లేం కాదు కదా సో ఆయన అమెరికా నుంచి వచ్చాడు ఇవన్నీ పనిచేయవు రిజిస్ట్రేషన్ ఎవరిపైన ఉంది అనేదే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఇప్పుడు అందుకే రిజిస్ట్రేషన్ కొడుకు పేరు మీద జోగి రాజీవ్ పేరు మీద అయింది గనక ఆయనను మొదలు లోపలేశారు తర్వాత ఇప్పుడు జోగి రమేష్ పాత్ర గురించి కూడా విచారణ జరుపుతామని అంటున్నారు అందువల్ల ఇక్కడ పొలిటికల్ యాంగిల్ ఫ్యామిలీ సెంటిమెంట్లకు ప్లేసే లేదు ఎందుకంటే ఇది చట్టబద్ధమైన క్రయ విక్రయాల చట్టవిరుద్ధమైన క్రయ విక్రయాల తేల్చాలి దానిపైననే వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ జగన్ కానీ జోగి రమేష్ కానీ క్వశ్చన్ చేస్తే క్రెడిబిలిటీ ఉంటుంది తప్ప మా పైన కక్ష సాధింపు కక్ష సాధింపు అది చట్టబద్ధమైతే అభ్యంతరం చెప్పలేము కదా సో కక్ష సాధింపు కదా అని చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు వదిలేయలేం కదా అందుకే నేను అన్నది అది రెడ్ బుక్లో ఉన్నదా ఎల్లో బుక్లో ఉన్నది కాదు అది లీగల్ బుక్ ప్రకారం చట్టం అనే పుస్తకం ప్రకారం జరుగుతుందా లేదా లా బుక్ ప్రకారం జరుగుతుందా లేదా జరగలేదు అనుకుందాం నిజంగానే జోగి రమేష్ జరిపిన భూముల క్రయ విక్రయాల్లో ఎక్కడా చట్ట ఉల్లంఘన లేదు అది ప్రైవేట్ భూమి అనుకుందాం దా అగ్రిగోల్ భూమి కాదు అనుకుందాం ఈ ఎవ్రీ వే కదా లీగల్గా రీకోర్స్కి వెళ్ళచ్చు పొలిటికల్గా వైసీపీ ఛాలెంజ్ చేయచ్చు లెట్ లేండి ఒక లెజిస్లేటివ్ సబ్ కమిటీ అండి మీరు కావాలంటే మీరు ఏదైనా సమాజంలో పెద్దలు రండి మేము చూపెడతాం ఆ భూమిలో డాక్యుమెంట్లు వాళ్ళ ముందు పెడదాం మీడియా ముందు డాక్యుమెంట్లు పెడదాం ఇంకో ఎక్కడ ఉంది చెప్పండి ఇప్పుడు ఈ ఈ భూమి మేము తప్పుగా కొన్నామా లేదా మేము పలానా భూమి పలానా వాళ్ళ దగ్గర పలానా సర్వే నెంబర్ ప్రకారం కొన్నాము అది అగ్రిగోల్ భూమి కాదు అని చెప్పమండి అయిపోతుంది కదా సో ఆ ఛాలెంజ్ రావడం లేదు వెరీ వీక్ ఛాలెంజ్ అవుతుంది ఇక రెండవ అంశం ఏంటంటే ఇక్కడ అధికారం ఉన్న సమయంలో ఎవరికైనా నాయకుని మురిపించటానికి నాయకుని మెప్పించటానికో లేదా నాయకుల చెప్పినట్టు వినే అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అందువల్ల రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులొత్తి రాజకీయ నాయకుల అక్రమ లావాదేవీలకు అసలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయోజనం పొందుతూనే లేదా ప్రయోజనం పొందకుండా కూడా తప్పులు చేసిన అధికారులు కూడా శిక్షారు ఉండే అధికారులు చట్టం ప్రకారం ఉండవాలి తప్ప నాయకుల ప్రకారం ఉండవాలి జగన్మోహన్ రెడ్డి ఆనందం కోసం జోగి రమేష్ ఆరు చంద్రబాబు నాయుడు ఇంటికి పోతే సో డెఫినెట్గా అది నేరబెక్ కదా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఇప్పుడు టీడీపీ వాళ్ళకు కూడా అది ఒక లెసన్ అవుతుంది మీరు చంద్రబాబు నాయుడును మెప్పించడానికో లోకేష్ మెప్పించడానికో చట్టం అతిక్రమించి ఎవరిపైన దాడులు జరిపినా రేపు మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది సో అందువల్ల చంద్రబాబు ఇప్పుడు వాళ్ళ వంశీ కానీ కొడాలి నానిక్ కానీ జోగి రమేష్ కానీ వీరు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు క్లియర్గా మీకు ఇబ్బందులు కొడాలనానికి ఇంకా పూర్తిగా మొదలు కానట్టుంది ఎందుకంటే అందరూ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చంద్రబాబు అందరూ రెచ్చిపోవచ్చు కానీ వీళ్ళు ఇంకా ఎక్కువ రెచ్చిపోయారు సో అంటే చంద్రబాబు నాయుడినే పర్సనల్గా టార్గెట్ చేస్తూ అటాక్ చేయడంలో వీళ్ళు ముందున్నారు ముందు ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఇది ఆనందాన్ని ఇస్తుంది నాకు ఎవరో చెప్పారు కూడా నాని చంద్రబాబు నాయుడు తిట్టేటప్పుడు స్పీకర్ వైపు చూసేవాడు కాదట చంద్రబాబు నాయుడు వైపు చూసేవాడు కాదట జగన్ వైపు చూసేవాడట అంటే జగన్ కళ్ళల్లో ఆనందం ఉందా లేదా అని బావ కళ్ళల్లో ఆనందం కొరకు చేశామని గతంలో ఎక్కడో కామెంట్లు జోక్లు మనం విన్నాం సో అలా జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడానికి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు కోపానికి బలికాక తప్పదు కదా సో అనివార్యంగా అవుతుంది కదా మరి ఆ పని చేయకూడదు కదా రాజకీయంగా మీరు చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాలి తెలుగుదేశం ఎదుర్కోవాలి తప్ప పర్సనల్ స్థాయికి పోయి మీరు రాజకీయాలని వ్యక్తిగత స్థాయికి తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ వ్యక్తిగత స్థాయికి వచ్చాయని విమర్శించే హక్కు ఉండదు కదా అందువల్ల వీరికైనా వాళ్ళకైనా రాజకీయాలని రాజకీయాలుగా నడపాలి రాజకీయాలని పర్సనల్ లెవెల్కు పట్టుకొచ్చి ఫ్యామిలీ లెవెల్కు పట్టుకొచ్చి రాజకీయాలు జరిపితే అధికారం మార్పునప్పుడు అనివార్యంగా ఈ రకమైన వ్యవహారం వస్తుంది అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా రెచ్చిపోయిన ఎవరైనా షా ప్రజాస్వామ్యంలో అధికారం పోయినప్పుడు అనుభవించక తప్పదు అది కక్ష సాధింపు కదా అది రెడ్ బుక్ కదా అని అనలేం కదా సో ఏ బుక్ అయినా అనవసరం లాబుక్ ప్రకారం జరిగిందా లేదా లాబుక్ ప్రకారం జరిగితే మళ్ళా వాళ్ళని సపోర్ట్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం లాబుక్ ప్రకారం జరగలేదనుకో అప్పుడు ప్రశ్నిస్తాం సో అది రెడ్ బుక్లో రాసుకుంటూ రాసుకోవచ్చు లోకేష్ దాన్ని మనం ఆయన ఏ బుక్లో రాసుకుంటున్నా నాకు తెలియదు ఆ రెడ్ బుక్ నేను ఓపెన్ చేసి చూడలేదు నేను నా నా వరకు వచ్చే వరకు అది లాబుకి ప్రకారం అవునా కాదా అన్నదే క్రైటీరియా లాబుకి ప్రకారం కూడా రెడ్ లో రాసుకుని లాబుకు ప్రకారం ఇది చేస్తే అభ్యంతరం లేదు రెడ్ బుక్